हाय फ्रेंड्स नीरजा तेलुगु वीडियोस की स्वागत। ఈ రోజు మన కిచెన్ లో బీట్రూట్ ఆకులతో పప్పు చేశానండి। ఇది చాలా హెల్తీ మరియు రుచికా కూడా ఉంటుంది। మనందరం తోటకూర పాలకూర మెంతికూర వీటన్నిటిని పప్పులో వేసుకుంటాం కదా। ఈ బీట్రూట్ ఆకు కూడా మనం పప్పులో వేసుకుంటే మనకి స్వీట్నెస్ ఏమి రాదండి। మనకి తోటకూర వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది। ఈ పప్పును కూడా మిగిలిన ఆకుకూరల పప్పుల్ని ఏ విధంగా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో వండుకుంటాము। మరి ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా। ఇక్కడ చూసారా మనకి బీట్రూట్ కి పైన ఆకులు వచ్చేసాయి। మామూలుగా మనం ఇండియన్ స్టోర్ లో కొనుక్కున్నామంటే మనకి ఆకులు తీసేసి ఒట్టి బీట్రూట్ లే సేల్ చేస్తారండి। అదే అమెరికన్ స్టోర్ లో కన తీసుకున్నామంటే ఇలా వచ్చేస్తాయి మనకి। ఇప్పుడు ఈ బీట్రూట్ ని మనం సెపరేట్ గా ఫ్రై చేసుకోవచ్చు, పైన ఆకులతో పప్పు కూడా చేసుకోవచ్చు। ఇవి మనకు రెండు విధాలుగా ఉపయోగపడతాయి అన్నమాట। ఈ రోజు మన వీడియోలో మనం బీట్రూట్ ఆకులతో పప్పు చేసుకుంటున్నాం కదా, అందుకని నేను బీట్రూట్ నుంచి ఆకుల్ని ఎలా సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఇక్కడ చూసారా నేను కొమ్మలు కూడా వేశానండి। కొమ్మల్ని తీసేయాల్సిన పని లేదు, అవి కూడా బాగా చక్కగా ఉడికిపోతాయి। నెక్స్ట్ నేను ఒక కుక్కర్ గిన్నెలో 2 కప్పులు కందిపప్పుని ఇలా క్లీన్ చేసి తీసుకున్నాను। దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఆకుల్ని కూడా వేసుకుందాం। నెక్స్ట్ వీటిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, ఒక స్పూను జీలకర్రని, 4-5 పచ్చిమిరపకాయల్ని, ఒక స్పూను కారాన్ని, 1/2 స్పూను పసుపుని, రుచికి సరిపడా చింతపండు వేసుకొని మనం 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాం కదా, వాటికి నేను 5 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను। నెక్స్ట్ మనం ఈ గిన్నెని ఇన్స్టెంట్ పాట్ లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించి తీసుకుందాం। ఇన్స్టెంట్ పాట్ లేని వాళ్ళు మామూలు మన ప్రెషర్ కుక్కర్ లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకుంటే సరిపోతుంది। చూసారా మనకి 15 నిమిషాల తర్వాత పప్పు రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ పప్పులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ప్రెషర్ తో బాగా మెత్తగా ఇనుపుకుందాం। చూసారా మనం ఇలా మెత్తగా ఎనుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ మనం ఈ పప్పుకి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పప్పు రెడీ చేసుకుందాం। 1 స్పూన్ తిరమాత గింజల్ని, 4-5 ఊరమిరపకాయల్ని, కచ్చా పచ్చగా నూరుకున్న వెల్లుల్లి ముక్కల్ని, కొంచెం కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం। మనకి పప్పు రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం రెడీగా ఉంచుకున్న పప్పులో ఇలా వేసుకున్నామంటే మనకి ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ ఆకుల పప్పు రెడీ అయిపోయినట్టే। ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మోర్ వీడియోస్ కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।